ఆర్టీసీ పరిరక్షణ కోసం ఆర్టీసీ కార్మికులు కృషి చేయాలని సిఎల్పి ఉపనేత స్థానిక శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్‌లో మినీ పల్లె వెలుగు బస్సును ఆయన లాంఛనంగా ప్రారంభించి నడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులు ఆటోలు ఎక్కితే ప్రమాదాలకు గురవుతారని సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలంటే పల్లె వెలుగు బస్సులలోనే పయనించాలని కోరారు. వాళ్ళు మరొక మినీ పల్లె వెలుగు బస్సుని నల్గొండ డిపోలో ప్రారంభించడం జరిగింది. ఈరోజు స్టార్ట్ చేశాం లాంఛనంగా. ఈ కార్యక్రమం పాల్గొంటున్న మన మున్సిపల్ చైర్పర్సన్ సోదరుమణి లక్ష్మి గారు, స్థానిక కౌన్సిలర్ గారు, అలాగే బొడ్డుపల్లి శ్రీనివాస్ గారు, ఆర్టీసీ ఆర్ఎం గారు, డీజీఎం గారు, డిపో మేనేజర్ గారికి, వారి సిబ్బందికి, కార్మికులందరికీ కూడా, ఆర్టీసీ కార్మికులకు ప్రత్యేకంగా బస్సుని స్వయంగా నడిపించడం జరిగింది. ఎంతో కష్టతరమైన బస్సు, ముఖ్యంగా లక్షలాది మంది కార్మికులని, ఈరోజు ప్రయాణికులని ఆర్టీసీ కార్మికులు గమ్యస్థానాలు చేరుస్తున్నారు. దేశంలోని పెద్ద రవాణా సంస్థ ఇది మన తెలంగాణ ఆర్టీసీ. తప్పకుండా ఫ్యూచర్లో వీళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయండి. ఎందుకంటే స్వయంగా బస్సు నడిపి చూసాం కాబట్టి అది నడపడం ఎంత కష్టమో అర్థమైంది. మరి కూడా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు సరిగా లేని ప్రాంతాల్లో కూడా ఈ చిన్న మినీ పల్లె వెలుగు బస్సులు పోతున్నాయి కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోవాలని, ముఖ్యంగా ఆటోలని ఎంత కట్టడి చేస్తే అంత మంచి. ఎందుకంటే ఎక్కువ యాక్సిడెంట్ అవుతున్నారు, ఆటోలో ఎంతోమంది చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఆటోలు ఎక్కకుండా ఆటోలు కొనడమే బాన్ చేయాలనుకుంటే యువతకు విజ్ఞప్తి చేస్తూ ఈ పల్లె వెలుగు ఉపయోగించుకోవాలి నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా కోరుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము ఏవైతే మినీ బస్సెస్ అన్నది టీఎస్ఆర్టీసీలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మనకి నల్గొండ అంటే ఈ ఉమ్మడి జిల్లా నల్గొండ అంటే ఇప్పుడున్న మూడు జిల్లాలకి 16 బస్సులు మినీ బస్సులు మొదటి ఫేజ్లో రావడం జరిగింది. దానిలో ఇప్పుడు ఈరోజు నల్గొండ డిపో నుంచి ఒక బస్సు గౌరవ ఎమ్మెల్యే గారు ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగింది. అది నల్గొండ టు మాల్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. 31 సీట్స్ ఉంటాయి, చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఎందుకంటే తక్కువ ఓవర్ అక్యుపెన్సీ రేషియో ఉన్న చోట్ల ఇది పెట్టడం జరుగుతుంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే డ్రైవర్ గారు టికెట్స్ ఇష్యూ చేస్తాడు. ఏదైతే మనకి నాన్ స్టాప్ బస్సెస్ మనకి నల్గొండ నుంచి ప్రయాణికులు ఆల్రెడీ అబ్జర్వ్ చేసుకుంటారు, ఆ విధంగా డ్రైవరే టీమ్ మిషన్తో టికెట్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మంచి సౌకర్యంగా భావిస్తున్నాం మేము. సెకండ్ ఫేజ్లో కూడా ఇంకా కొన్ని వెహికల్స్ పెట్టడానికి అవకాశం ఉంది, అది సెకండ్ ఫేజ్లో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఒంగూరి లక్ష్మయ్య, నాయకులు సట్టు శంకర్, ఆర్టీసీ కార్మికులు, ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.